బెల్ట్ షాపులు కానీ అయ్యి చూడాలి, పార్టీల వారీగా ఇస్తారేమో ఒక రకంగా, అది వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పాలేమో. కాకపోతే అట్లా కాదు కదా, వేలం అంటారు మునిగిపోతారు టెండర్లలో, ఇలా ఎక్కడ సాధ్యం అవుతుంది కొత్త పాపం అంతే, టెండర్ తెలుగుదేశం లేచిపోతారు. అప్పుడు వాళ్ళు ఏదన్నా అన్నారు అనుకోండి, అక్కడ గ్రౌండ్ లెవెల్ లో గొడవలు అవుతుంటాయి అన్నమాట. చెత్త పన్ను రద్దు ఒకటి, ఇంటి పన్నులపై సమీక్ష, దీని మీద కూడా పెద్దగా క్లారిటీ ఏమి లేదు. అంటే పన్నులు పెంచేసి ఈ పన్నులు రద్దు చేస్తారా? ప్రతిదీ ఒక వేగ్ స్టేట్మెంట్ ఉంటదండి. పన్నును అవే అవే హైలైట్ చేయాలి. అదే చెత్త పన్ను అనేటువంటి దాంట్లో నేను చెప్పాను ఇంతకు ముందు, మనం చెప్పాను యూజర్ ఛార్జీల కింద వసూలు ఎప్పుడో బిగినైంది. మనకి ఇక్కడ రెండు రకాలండి, కరెక్ట్ గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ప్రతి ఇంటోళ్ళము డబ్బులు కడతాం, లంచం ఇస్తాం కదా, ఇళ్ళ దగ్గరకు వచ్చి మన దగ్గర తీసుకెళ్లే వాళ్ళకి డబ్బులు ఇకపోతే తీసుకెళ్తున్నారా, 20 రూపాయలు 50 రూపాయలు ఇస్తేనే తీసుకెళ్తారు. జగన్ దాన్ని ఏం చేశాడు, చట్టబద్ధం చేశాడు, డబ్బులు మీరు గవర్నమెంట్కి కట్టండి, అక్కడ మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తారు అన్నాడు. కానీ రెండు అయినాయి, గవర్నమెంట్కి కట్టాలి అది కట్టాలి, కానీ వసూలు చేసేవాడు ఎవడూ లేడు ప్రాక్టికల్. అది 95% ఫెయిల్యూర్. పేరుకెళ్ళు చెత్తపన్ను అని అనుస్తున్నారు, కానీ నిజంగా వసూలు చేస్తున్న వాళ్ళు లేరు. ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారంటే వ్యాపారస్తుల దగ్గర, హాస్పిటల్ వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర. వాళ్ళు ఆల్రెడీ కడతారు, పెరుగుంటది మరి ఆ వారా ఫెసిలిటీ పెరిగింది కాబట్టి వాళ్ళకెవరికి తీసేరు వ్యాపారస్తులకి, వాళ్ళకి అది కంటిన్యూ ఉంటది. మామూలు ఇళ్ళ దగ్గర మనం ఇచ్చే లంచానికి బదులు రేపు పొద్దున సింపుల్ లాజిక్, ఇది కట్టలేదు అనుకోండి.